अप्पटिलो मन तेलंगाण राष्ट्र प्रभुत्वं वच्चिन तर्वात प्राइवेट ऑर्गनाइजेशन्स गानी लेदा संघालकु गानी लेदा व्यक्तुलकु गानी भूमि केटायिंपु कार्यक्रमं अनेदी क्यान्सिल चेशारु अदी केवलं पेदवाळ्ळकी बिलो पावर्टी लैन उन्नवाळ्ळकी 100 गजाल लोपु उन्नवाळ्ळकी कलेक्टर्की अधिकारं उंटदि सो ऑटोमेटिकगा ఏదైనా అలాట్మెంట్ జరగాలి అని అంటే అది క్యాబినెట్ పోవాల్సిన అవసరం ఉండింది కాబట్టి ఈ పర్టిక్యులర్ ల్యాండ్ అలాట్మెంట్ కోసం అని చెప్పి అది మరి లాంగ్ టర్మ్ లీజ్ గా ఆ రోజు నిర్ణయం చేసి దాన్ని క్యాబినెట్ కి తీసుకెపోయి క్యాబినెట్ లో పెట్టిచి అప్రూవల్ చేసిన కేటీఆర్ గారికి ముందు నేను శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే కేటీఆర్ గారు లేకపోతే ఇది ఎవ్వరు వల్ల అయ్యి ఉండేది కాదు కేటీఆర్ గారు పాపం ఆ రోజున అనేక సార్లు ఇంటర్వ్యూ అయ్యి ఆయన శాఖ కాకపోయినా కూడా వారు సీఎం ఆఫీస్ తో మాట్లాడి మనం ఇంకో ఇట్లా సంఘాలకు ఇస్తే ఇంకా వేరే వాళ్ళు వస్తారు అది ఇది అని చెప్పి చాలా మంది చాలా ఇది చేసినా కూడా ఆయన పూలరవీంద్ర గారి మాటని తీయకుండా మా మాటని తీయకుండా క్యాబినెట్ లో పెట్టి ఆయన అప్రూవల్ చేపించారు ఆ తర్వాత నుంచి సరే దాని మీద సెషబిషల్ గెషబిషల్ జరిగి మొత్తానికి ల్యాండ్ ఐడెంటిఫై చేసి దాన్ని అడ్వాన్స్ పొజిషన్ ఇప్పించినాము తర్వాత మీరు లీజ్ అమౌంట్ కట్టారు మున్సిపాలిటీకి అప్లై చేశారు పర్మిషన్లు తీసుకున్నారు అన్నీ వచ్చినాయి అన్ని వచ్చిన తర్వాత నిన్న ఒక చిన్న అసౌకర్యం జరిగింది అది వాళ్ళకి తెలియదు యాక్చువల్ గా ఈ క్యాబినెట్ డిసిషన్ ఫాలోడ్ బై ఇష్యూ ఆఫ్ జీవో కెన్ నెవర్ బి సూపర్ సీడెడ్ బై ఏ మెమో అది ఆ మెమోలో కూడా మీకు ఇచ్చిన జీవో కూడా మెన్షన్ లేదు కాబట్టి దానికి మీరేం ఆదుర్దం చెందాల్సిన అవసరం లేదు మేము అందరం వెనకాల ఉన్నాం మేము డెఫినెట్ గా అధికారులకి ఆ విషయం జరిగిన విషయాన్ని తెలియజేసి వారికి మరి మీకేమీ అసౌకర్యం లేకుండా నేను ఉన్నా మన ఐశ్వర్య గారు తాతమ్మ గారు నేను చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకనే కొంత నిన్న మీరు ఉంటే లేదు మీరు యు గో అహెడ్ ప్రొసీడ్ అవ్వండి మీరు అని నేను కలెక్టర్ గారిని కూడా అడిగిన రూల్ పొజిషన్ కూడా అడిగిన ప్లస్ రెండోది ఏంటంటే అసలు ఈ ప్రాంతం మొత్తం ఈ ఉన్న ప్రాంతం అంతా కూడా ఇంతకు ముందే సర్వే చేసి రెవెన్యూకి ఆల్రెడీ బదలాయింపు కూడా జరిగిపోయింది ఇది ఎన్ఎస్పి క్వార్టర్స్ ఉన్నదాన్ని ఇవన్నీ కూలగొట్టి రెవెన్యూకి ఆల్రెడీ బదలాయింపు ఇప్పుడో జరిగిపోయింది ఇది అన్యూజ్డ్ ఎక్సెస్ ల్యాండ్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కాడాకి సంబంధించిన భూములు ఇందులో చాలా మందికి ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి క్యాబినెట్ రాటిఫికేషన్ తో కాబట్టి మీరు ఏమీ ఆందోళన చెందకండి ఇది క్యాబినెట్ నిర్ణయంతో జరిగిన అలాట్మెంట్ మీకు ఇది కాబట్టి దీన్ని ఎవడు కూడా ఏమీ చేయలేరు